అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. చాలామంది సోదరిమణులు స్త్రీలు మాకు ఫోన్ చేసి ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు, బ్రదర్ సిరాజ్ గారు మీరు ఏర్పాటు చేసేటటువంటి దావా ట్రైనింగ్ క్యాంప్స్ అన్నీ కూడా పురుషుల కోసమేనా అండి, స్త్రీల కోసము దావా ట్రైనింగ్ క్యాంప్స్ని మీరు ఏర్పాటు చేయరని ఎన్నో సంవత్సరాల నుండి సోదరిమణులు స్త్రీలు ఫోన్ చేసి అడుగుతున్నారు. అయితే అలాంటి సోదరిమణుల కోసం ఒక గొప్ప అవకాశం, పీస్ మెసేజ్ ఫౌండేషన్ 7 డేస్ రెసిడెన్షియల్ అడ్వాన్స్డ్ దావా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. వైజాగ్ లోని పెద్ద నర్వా జామియా ఇస్లామియా అష్రఫుల్ ఉలూమ్ క్యాంపస్ లో చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లతో వసతి ఫుడ్ మరియు అకామిడేషన్ తో పాటు స్త్రీలకు కూడా ఈ 7 డేస్ దావా ట్రైనింగ్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇంట్రొడక్షన్ ఆఫ్ మేజర్ రిలీజియన్స్ అంటే ప్రపంచ మతాల అవగాహన, దీనితో పాటు సీరతే సహాబా సీరతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, డిబేట్ స్కిల్స్, హౌ టు ప్రిపేర్ స్పీచ్ లాంటి అనేక అంశాలతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఈ 7 డేస్ మీ యొక్క సమయాన్ని వృధా కాకుండా ప్రతి నిమిషం ప్రతి గడియ కూడా మీకు అమూల్యమైనట్టుగా మీకు అనిపిస్తుంది, అలాంటి సబ్జెక్ట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఆలస్యం ఎందుకు? ఈ నెల నిర్వహింపబడేటటువంటి 24 మే మంగళవారం నుండి 30 మే సోమవారం వరకు ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి. మీరు ఫోన్ చేసి మీ యొక్క పేరును నమోదు చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. మరి కొంతమంది పేరెంట్స్ మరియు సోదరిమణుల్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, మరి స్త్రీలకు సరైన ఏర్పాట్లు ఉంటాయా అండి అని కొంతమంది ప్రశ్నించవచ్చు. సోదరిమణులారా, వైజాగ్లోని పెద్ద నర్వాలో జామియా ఇస్లామియా అష్రఫుల్ ఉలూమ్ క్యాంపస్ ఏదైతే ఉందో ఆల్రెడీ వీరు ఒక కాలేజీని కూడా రన్ చేస్తున్నారు. అక్కడ అద్భుతమైనటువంటి సౌకర్యాలు, స్త్రీలకు పురుషులకు వేరు వేరు ఏర్పాట్లు అక్కడ చాలా అద్భుతంగా ఏర్పాట్లు ఉన్నాయి, మంచి ఫుడ్ ఉంటుంది, మంచి అకామిడేషన్ ఉంటుంది. అంతేకాదు సోదరిమణులారా, ఒకరోజు మిమ్మల్ని వైజాగ్ బీచ్ మరియు అక్కడ ఉన్నటువంటి సీనరీస్ని కూడా విజిట్ చేయించడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఆలస్యం ఎందుకు? వెంటనే మీరు ఫోన్ చేసి మీ యొక్క పేరును నమోదు చేసుకోండి. మీరు మీ పేరును నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల అనగా మే 22 ఆదివారం చివరి రోజు. కాబట్టి మీరు తప్పనిసరిగా సోదరిమణులు కూడా ట్రైనింగ్ తీసుకొని ఇస్లాంపై మరియు ఇతర మతాలపై ఒక అవగాహన కలిగి ఉండడానికి ఇది మీకు ఒక గొప్ప సువర్ణ అవకాశం. కాబట్టి ఆలస్యం చేయకండి, తప్పకుండా మీరు మీ పేరుని నమోదు చేసుకోండి.